రెడ్ జోన్ పరిధిలో కొంచెం స్ట్రిక్ట్గా ఉంచేసి మిగిలిన గ్రీన్ జోన్లో ఆరెంజ్ జోన్లో ఎక్కడైతే కేసులు తక్కువ ఉన్నాయో కొంచెం సడలింపు చేస్తూ లాక్డౌన్ సడలించాలని నా అభిప్రాయం. రెడ్ జోన్ వరకు వెరీ స్ట్రిక్ట్గా ఉంచాలి మరి. గ్రీన్ జోన్ వరకు చాలా వలస కార్మికులు కానీ నిత్యావసరం నిత్య ప్రతిరోజు కూలీలు వెళ్ళే కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సామాన్య ప్రజలకు చాలా ఇబ్బందిగా ఉంది. అలాగని గ్రీన్ జోన్ వరకు స్ట్రిక్ట్ చేయాలి నా అభిప్రాయం. చాలా ఇబ్బంది పడుతున్నారు ప్రతి ఒక్కరు నిత్యావసర వస్తువులు కొనుక్కోలేక ప్రతిరోజు పూట గడవక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. టెస్టుల విషయంలో చాలా బాగా చేస్తున్నారు. అంటే టెస్టులు చేస్తున్నప్పుడు ఒక రెడ్ జోన్ పరిధిలో ఒక దగ్గర కేసు నమోదైందంటే ఆ చుట్టూ పరిసర ప్రాంతాల్లో ఏ రకంగా టెస్టులన్నీ నమోదు చేస్తూ మ్యాక్సిమం ఈ రకంగా టెస్టులు చేయడం వల్ల కరోనా ఫ్రీగా స్ట్రీట్గా వేగంగా కరోనా ఫ్రీ స్టేట్ అవ్వడానికి అవకాశాలు ఉన్నాయి. జగన్ పరిపాలన చాలా బాగుందని నా అంచనా. మోడీ నిర్ణయం కూడా బాగానే ఉంది. మోడీ వ్యాక్సిన్ చాలా బాగుంది. మోడీ పరిపాలన బాగుంది, ఇక్కడ జగన్ పరిపాలన అంతగానో బాగుంది. ప్రజలు కూడా ఏవైనా తెలుసుకున్నారు ఈ కరోనా మహమ్మారి పైన ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా 95% పీపుల్ అనేది కరోనా ఏ రకంగా ఎదుర్కోవాలనేది ప్రజలకు చాలా అవగాహన వచ్చింది. అవగాహన వచ్చింది, చాలా బాగా అవగాహన వచ్చింది. కంటిన్యూ చేసినా సపోర్ట్ చేస్తారు. అలాగని కొన్ని రోజులు ప్రజలకి కొంచెం నిత్యావసర విస్తరణ విషయంలో కానీ ఈ ఉంటారు కదా వలస కార్మికులు కానీ నిత్య దినసారి కూలీలకు కానీ వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ కొంచెం సపోర్ట్ చేసినట్టుగా చేయాలి. మత్స్యకారులు కూడా తీసుకొచ్చారు కదా, మత్స్యకారులు తెచ్చారు. ఓకే, చాలా బాగుంది. వాళ్ళ అక్కడ పరిస్థితులు బట్టి వాళ్ళు అక్కడ చాలా ఇబ్బందులు పడుతుంటారు కనుక తెచ్చారు. కనుక వాళ్ళకి గ్రామాలు తరలించే ముందు వాళ్ళకి ఎవరికి టెస్టులు చేయాలి, టెస్టులు చేస్తూ ఆరోగ్య పరిస్థితులను బట్టి కొన్నాళ్ళకి హోమ్ క్వారంటైన్లో స్ట్రిక్ట్గా ఉంచాలి. ఒక 20 డేస్ ఒక 30 డేస్ నుంచి అప్పుడు విడుదల చేయాలి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.